నమస్కారం ప్రజలారా. అన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా, ఏమి చేసినా ఎట్ట చేసినైనా అని అతి ఉత్సాహంగా ప్రవర్తించినటువంటి వారిలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి కూడా మనమైతే మాట్లాడుకోవాలా. ఏంది కథ ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు, అదే స్కిల్ డెవలప్మెంట్లో ఏదో జరిగిపోయింది, ఏదో అయింది కథ అనేటువంటి వ్యక్తి ఎవరంటే ఈయన అజయ్, కొండూరు అజయ్ రెడ్డి అనేటువంటి ఈయన, అలియాసు పెద్దబాబు అంటారు. ఏంది, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం కొండూరు గ్రామానికి చెందినటువంటి కొండూరు అజయ్ రెడ్డి. ఇతని తల్లి ఈ శాసనసభ్యురాలిగా చేసింది కొండూరు ప్రభావతమ్మ. ఎందుకు సీమరాజా ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు అంటే, ఎందుకంటే మా పార్టీ అధికారంలోంచి కోల్పోయినాం, మేము అధికారంలో ఉంటే ఏమైనా చేసి అధికారులను దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు కట్టి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే మా అన్న 16 నెలలు ఉన్నాడు జైల్లో, తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని దొంగ సూట్ కేసులు దొంగ కంపెనీలు పెట్టి అవినీతి అమ్మ మొగుడైనటువంటి మా జగనన్న 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా కొద్ది రోజుల పాటైనా జైల్లో పెట్టాలనేటువంటి లక్ష్యంతోనే ఆయన్ను జైల్లో పెట్టడం జరిగింది. అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు, అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏంది, ఈ కథ ఏంది, స్కిల్ డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు దేనికి పెట్టినారు అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాము. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ ఇక మనం వీడియోలోకి పోదాం. ఏంది కథ, ఏంది కార్యక్రమం అంటే, గంటా సుబ్బారావు గారని ఉండే ఒక ఆయన ఉంటాడు. గంటా సుబ్బారావు అంటే అమెరికాలో పెద్ద పెద్ద యూనివర్సిటీలో లెక్చరర్ ఇచ్చాడు. 500 మంది రాండ్రా అంటే 1000 మంది పైగా వచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా జర్మనీ కానీ, రష్యా కానీ, ఇటలీ కానీ, కెనడా కానీ, ఇటువంటి పెద్ద పెద్ద దేశాల్లో అన్నింటిలో కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో లెక్చరర్లు ఇచ్చేటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయితే కట్టబెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి కొండూరు అజయ్ రెడ్డి, మా రెడ్డి, మా కులపోడు, మా వాడు, మేము అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ కొండూరు అజయ్ రెడ్డి అనేటువంటి వీళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో వైఎస్ కుటుంబానికి దగ్గరైనటువంటి ఫ్యామిలీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి కుటుంబం వీళ్ళది. ఈ కుటుంబంలో మనం ఏదో ఒక పదవి ఇవ్వాలా, మనం ఏ పదవి ఇవ్వలేదు కాబట్టి మన జగనన్న వచ్చి ఆయనకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు. మరి ఈయన అజయ్ రెడ్డికి ఎన్ని స్కిల్స్ వచ్చాయో, అజయ్ రెడ్డి ఎన్ని స్కిల్లులు చేసినాడో, అంటే ఆయన ఎన్ని స్కిల్ డెవలప్మెంట్లు చేసినాడో మనకైతే తెలియదు కదా. అంటే రాష్ట్రంలో ఉండే ప్రజానికం ఏమనుకుంటున్నారంటే, గుడ్జుమండలో బొగ్గేరుకుండే వాడికడ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చితే ఇట్నే ఉంటుంది, ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు 300 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారన్నారు. మరి ఏ ఒక్క ఆధారమైనా సరే చూచే కలేజా మనలో ఉండదా, మన పార్టీలో ఉండదా? ఈరోజు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపినాము. 11 స్థానాలకే కేవలం 11 స్థానాలకు దేనికి దిగజారినాము అంటే ఇది ప్రధాన కారణం అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కూడా ఈరోజు ఆలోచన చేసి మనకు ఈ మ్యాండేట్ ఇచ్చినారు. ఈయన రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కొరమట్ల శ్రీనివాసులు. అట్టర్ ఫ్లాప్, బొమ్మ ఎత్తిపోయింది, కంపెనీ ఎత్తిపోయింది, నియోజకవర్గంలో అభివృద్ధి లేదు. ఇటు మళ్ళీ చూస్తే స్కిల్ డెవలప్మెంట్లో వీళ్ళు చేసింది ఏంది పని, స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంది, పెద్ద పెద్ద వారిని గంటా సుబ్బారావు గారు అటువంటి వాళ్ళని తీసుకుని ఆయన గంటా సుబ్బారావు గారిని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. గంటా సుబ్బారావు గారిని అరెస్ట్ చేసినటువంటి క్రమంలో ప్రపంచంలో ఉండే, అంటే ఈయన ఎక్కడెక్కడైతే లెక్చరర్లు ఇచ్చుంటారో, యూకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా, ఇటువంటి చోట పెద్ద పెద్ద యూనివర్సిటీల నుంచి చేసే అడిగా మా పిచ్చ నా కొడకలారా గంటా సుబ్బారావు నేను అరెస్ట్ చేయడం అని. ఆయనకు పెళ్ళిలే, పెటాకుల్లే, ఏమిలే, సత్రం భోజనం మఠం నిద్ర నా మాదిరినే. స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నాడో 2019 దాకా ఉన్నటువంటి గంటా సుబ్బారావుకి ఎవరైతే ఉన్నారో పెళ్ళం బిడ్డలు ఎవరులే, సాధారణమైనటువంటి మనిషి మామూలుగా ఉంటాడు. ఆయన చెప్పులు కూడా రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగేటువంటి వ్యక్తి. మనకు ఎన్నున్నాయి, ఇన్నోవాళ్ళు ఎన్నున్నాయి, మన కార్లు ఏంది, మనం అక్రమంగా దొబ్బిన భూములు ఏంది, అజయ్ రెడ్డి వాళ్ళు కొండూరుకి 20 ఎన్ని ఎకరాలు ఉన్నాయి, వాళ్ళు యాడించి వచ్చినాయి ఎన్ని, మరి యాడించి వచ్చాయంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి, అది పక్కన పెడదాం. సో నేను ఏం చెప్తానంటే మొత్తానికి ఈ కొండూరు అజయ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖచ్చితంగా కోర్టుల మీద లెక్కిస్తారని చెప్పి నాకు అందినటువంటి సమాచారం. అదేవిధంగా ఇప్పుడు నువ్వు 300 కోట్ల రూపాయలు అవినీతి చేసినాడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అని చెప్పి కేసు పెడితే పెట్టినారు, ఆయన పికప్ చేసి 53 రోజుల పాటు జైల్లో అయితే పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో
రాబోయే రోజుల్లో మన జగనన్న మీద ఉండేటువంటి కేసులు జగనన్నకే ఇబ్బందిగా ఉంటే ఈ కొండూరు అజయ్రెడ్డిని ఒకవేళ ఆ విచారణకు పిలిచే ఏం సమాధానం చెప్తాడో, ఎందుకు నీకంత అతి ఉత్సాహంగా దేనికి ప్రవర్తించాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ స్కిల్ డెవలప్మెంట్లో, నువ్వు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఏంది కూడా ఒకసారి చూద్దాం. రాబోయే రోజుల్లో మాత్రం ఈ అజయ్రెడ్డి అనేటువంటి వ్యక్తి తప్పకుండా కోర్టు బోన్లు ఎక్కి సమాధానం అయితే చెప్పాల్సి ఉంటుంది. చూద్దాం ఇంకా చంద్రబాబు నాయుడు గారు బయట దేశాల్లో లెక్చరర్లు ఇచ్చేటువంటి గంటా సుబ్బారావుని తీసుకొచ్చి స్కిల్ పెంచి సాఫ్ట్వేర్లుగా అదేవిధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేట్టుగా చేర్చి మనం చేసేది ఏంది, కుట్టు మిషన్లు ఇస్తాం. కుట్టు మిషన్లకు ఎంత ఖర్చు పెట్టుంటాడు, ఎన్ని కోట్ల రూపాయలు బిల్లులు నమోదు చేసుకుంటారు, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చేసుకుంటారు, రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచి ఈ పథకాలు వీటన్నిటికీ చేసుకోండి ఇబ్బందిలే, కానీ అప్పులు తెచ్చి ఈ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఇదో ఈ విధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒక పక్క, అదేవిధంగా ఈయన పేరు కొరమట్ల శ్రీనివాసులు రైల్వే కోడూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం జనసేన ఆడకెళ్ళి పొందింది. మనం ఏ అవినీతి చేశామో, ఎన్ని అక్రమాలు చేశామో, మనం ఎక్కడి నుంచి వచ్చినాము, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పెరిగినామని రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈరోజు అక్కడ వీళ్ళకైతే ఇదో ఇది కథ. ఎన్ని మిషన్లు ఇచ్చారా ఇక్కడ, ఎన్ని మిషన్లు ఇచ్చారు ఇక్కడ, పట్టుమని 10 మిషన్ లేవు వీళ్ళకు. మళ్ళీ ఇప్పుడు దీన్ని స్కిల్ అంటారు వీళ్ళు, మేము చేసినటువంటి స్కిల్స్ మామూలు స్కిల్స్ కాదు అంటే వాస్తవమే చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి స్కిల్స్ ఏదైతే ఉన్నాయో కొండూరు అజయ్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేసినట్టు ఎక్కడా లేవు, ఎక్కడైనా సరే ఉన్నాయా మీరు చూసుకోండి. ఆయన ఫేస్బుక్ ఉన్నది, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి, మీరు కావాలంటే గూగుల్లో మీరు సెర్చ్ చేసుకోండి, ఫేస్బుక్లో పోయి సెర్చ్ చేయండి. ఆయన ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేశాడు, స్కిల్తో ఎంతమంది ఉపాధి పొందినారు అని చెప్పేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వానికి మా వైసీపీ ప్రభుత్వానికి ఒకసారి మీరు కంపారిజన్ చేసుకోండి అందుకని నేను చెప్తాను. ఏమి చేసుకున్నాం ఏమి ఉండదు తను ఎనివే ఇన్హో. నేనేం చెప్తానంటే గంటా సుబ్బారావు గారిని అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా ఈ ఎవరైతే కొండూరు అజయ్రెడ్డి ఉన్నాడో ఈయన స్టేట్మెంట్ మేరకు, అదేవిధంగా జగన్ రెడ్డి ఈయన స్టేట్మెంటు, ఇంకా కొంతమంది అతి ఉత్సాహంతో ఎవరైతే పనిచేసినారో వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా భారీ మూల్యాన్ని అయితే తెలుసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది ముఖ్య నాయకులు మాట్లాడుకుంటున్నారని మనకు వచ్చినటువంటి సమాచారం. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేస్తారని కోరుకుంటూ నమస్కారం.